తిరుపతి లడ్డు కల్తీ వివాదంపై మంత్రి కొల్లు రవీంద్ర మాజీ సీఎం జగన్పై హాట్ కామెంట్స్ చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉంటే సతీ సమేతంగా ఇవ్వాల్సిన పట్టు వస్త్రాల్ని గడిచిన ఐదేళ్లలో ఒక్కసారైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. పేర్ని నానిపై కూడా మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. ఐదేళ్లలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్న పేర్ని నాని బందర్ బస్టాండ్ని బాగు చేసుకోలేని అసమర్థుడని, నేడు చంద్రబాబు గురించి పిచ్చి ప్రలాపంలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బందర్ బస్టాండ్, ముఖ్యంగా మాకు ఇది బందర్ బస్టాండ్ అంటే ఎవరిని అడిగినా సినిమాల్లో కూడా చెప్తారు బందర్ బస్టాండ్ అంటే పెద్ద చెరువు అని. అట్లాంటిది గతంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసిన మరి కనీసం పేరు నాని గారు ఆ బస్టాండ్ని చేసుకోలేని అసమర్థుడు. ఇవాళ వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి వాగుడు ప్రాలాపంలో మాట్లాడుతూ ఉన్నారు. నిన్నటి వరకు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. ఇవాళ మీరు జిల్లాకి మీరు ఏం చేశారు, మీకు ఏ అర్హత ఉంది, మీరు అసలు మనుషులేనా? ఇవాళ జిల్లాని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వరదలు వస్తే 11 రోజులు విజయవాడలో ఉండి సాధారణ స్థితి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా 100% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. నష్టపరిహారం గతంలో ఎప్పుడు ఏమన్నంత నష్టపరిహారం ఇచ్చింది ఘనత చంద్రబాబు నాయుడు గారికి. మీ టైంలో అన్ని రకాలుగా నష్టపోయి మీరు తవ్వని కాలువల వల్ల నష్టపోయారు, మీరు కొట్టినటువంటి బుడమేరు గట్ల వల్ల నష్టపోయారు, ఈ వరదల కారకులు మీరే. ఇంకా సిగ్గు లేకుండా మీరు వచ్చి జిల్లా గురించి మాట్లాడతారా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, కొన్ని మేము కంట్రోల్ చేయగలం కానీ అద్దు మీదతే ఇక ప్రజలు ఏం చేస్తారు, మన పేరు నాన్నగారు వెళ్తే మేమేం చేయలేకపోయారు అక్కడ. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు రెచ్చగొట్టే విధానాలు తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్తానా?